నన్ను అడిగితే వరంగల్, వరంగల్ అర్బన్, భూపాలపల్లి, ములుగు, జనగాం ఈ జిల్లాలకు సర్కార్ ఎంత చేసినా తక్కువే. అడిగింది లేదనకుండా ఇవ్వాలి. ఇంకేం కావాలనో కోరుకోమని ఆఫర్ ఇస్తే ఇంకా మంచిది. ఆగో, 33 జిల్లాలుంటే గా జిల్లాకే ఎందుకు చేయాలి అని అంటారా? దానికో లెక్ ఉంది, ఆ లెక్కకో కిక్ ఉంది. సర్కార్ కు మస్తు పైకం చదివించిండ్రు మళ్ళా. ఏమో అనుకున్నాం, మేడారం జాతర తీర్థం మంచిగానే పుచ్చుకున్నారు మనోళ్ళు. జాతర పేరు మీద 10 కోట్ల మందు కథం చేసిరట. గిరాకిట్లుంటుందని ఆపకార వాళ్ళకి ముందే ఎరక కాబట్టి తాగే భక్తులకు తగిలివు కావద్దని మేడారంలో వైన్ షాపులు పుట్టించి పుణ్యం కట్టుకున్నారు. పోయిన వాళ్ళు జంపన్న వాగుల జలకాలాడి గద్దెల కాడ మొక్కులు తీర్చుకొని షాపుల కాడికి వచ్చి సరికేసిండ్రన్నట్టు. అమ్మల కాడ తినుడు తాగుడు అన్ని నడుస్తాయి. ఇప్పసారతో సారక్క సాగబెట్టుడు అదో ఆశారం కూడా. ఇప్పుడు సార దొరుకుతలేదు కాబట్టి ఈ మంది వేస్తున్నారు, 10 కోట్లు సమర్పించుకున్నారు. అంతేకాదు ఆపుకార వాళ్ళకి ఏడాది మంచిగానే అచ్చిపట్టున్నట్టున్నది పాత వరంగల్ జిల్లాల. మనోళ్ళంతా జనవరి ఫస్ట్ కు పెగ్గులేసి సంక్రాంతికి ఫుల్ బాటలు లేవట్టి మున్సిపాలిటీ ఎలక్షన్లలో మందు ముంగట పెట్టుకుని సహకార ఎన్నికల తాగుడు సాయం తీసుకుంటే 40 కోట్ల దందా నడిచిందట. మేడారం మందు పైకం కూడా ఇళ్ళకి కలిపితే 50 కోట్లకు మీదనే కమాయించిరటి మాటల. ఇక వచ్చేది ఎండాకాలం, బీల్రదుప బగ్గ అవుతుంది మనోళ్లకు. పెళ్లిళ్ళు, జాతరలు, పండుగ సీజన్ కూడా వచ్చింది. పోత ఇంకింత ఎక్కువనే ఉంటది కాబట్టి బీల్రు వంగినట్టు బుస్తున వంగుతుండవచ్చు సర్కార్ గల్లపెట్టి.